హాయ్ అండి వెల్కమ్ టు ఐ రోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాము ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం మిల్క్ షేక్లోకి షుగర్ కానీ హనీ కానీ వేయకుండా చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది డెఫినెట్గా ట్రై చేసి చూడండి ముందుగా నేను ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఖర్జూరం తీసుకుంటున్నాను అలాగే బాదం పప్పు తీసుకుంటున్నాను అలాగే జీడిపప్పు తీసుకుంటున్నాను వాటర్ వేసుకొని నీట్గా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుందాము నీట్గా సార్లు బాగా వాష్ చేసాం కదా ఇప్పుడు నేను ఇందులోకి వాటర్ పోసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకుంటున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ చూశారు కదా మొత్తం నానిపోయి మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఖర్జూరంకున్న సీడ్స్ తీసేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అలాగే నైట్ మొత్తం నానబెట్టిన పల్లీలు వేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి అలాగే నేను కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాస్ వేసుకుంటున్నాను ఇందులోకి నేను ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను అలాగే మూత పెట్టుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు మూత చేసి చూద్దాము నేను ఇప్పుడు ఇందులోకి టూ బనానాస్ వేసుకుంటున్నాను మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు బట్ నేను వేసుకుంటలేదు మూత పెట్టుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము చూశారు కదా డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను అంతేనండి సింపుల్గా ఇంట్లోనే డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూశారు కదా ఒకసారి ఇలా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి డెఫినెట్గా నచ్చుతుంది మనం ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా డ్రై ఫ్రూట్ బనానా మిల్క్ షేక్ ఒకసారి ట్రై చేసి చూడండి మధ్యాహ్నం వరకు మీకు ఆకలి అనేదే ఉండదు అంత టేస్ట్గా ఉంటుంది అంత పొట్ట ఫుల్గా కూడా ఉంటుంది మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్